గాంధీ భవన్ లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. గడిచిన 5 సంవత్సరాలు ఒక్క రూపాయి ఇవ్వలేదు స్థానిక సంస్థలకు, ఒక్క రూపాయి ఇవ్వలేదు అని చెప్పి అంటున్నా. వాస్తవంగా నాడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఏదైతే ఉందో 73-74 రాజ్యాంగ సవరణ ద్వారా డైరెక్ట్ గా ఢిల్లీ నుండి గల్లీకి నిధులు సమకూర్చే విధంగా బీఆర్జీఎఫ్ఏ కానీ 13th ఫైనాన్స్ 14th ఫైనాన్సే కానీ యూపీఏ ప్రభుత్వం ఏదైతుందో వ్యవసాయ కూలీలకు ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ 1000 కోట్ల రూపాయలు ఏదైతుందో గ్రామీణ ప్రాంతాలు ఉపాధి పొందగలుగుతున్నా చెప్పంటే అది ఆనాడు యూపీఏ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం చెప్పని చెప్పక తప్పదంటుంది. స్థానిక సంస్థలు నిధులు సమకూర్చబడుతున్నాయి చెప్పారంటే అది 73-74 రాజ్యాంగ సవరణకు అనుగుణంగా స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు చేపట్టిన ప్రక్రియలో భాగంగా ఈ 14th ఫైనాన్స్ రావడంతో కొంతో కొంత గ్రామ పంచాయతీ పనిచేస్తున్నాయి. నువ్వు రాష్ట్రంలో ఒక్క రూపాయి ఇవ్వవు. మండల వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది, జిల్లా పరిషత్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది, గ్రామ పంచాయతీ నిర్వీర్యం అయిపోయినాయి, మున్సిపాలిటీలన్నీ అవినీతమయమైపోయినాయి.